హలో ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఆటోకాడ్లో డ్రా చేసిన 2D ప్లాన్ అండి. ఇది దీన్ని 3D లో కన్వర్ట్ చేయడం ఏ విధంగా అనేది ఈరోజు టాపిక్లో తెలుసుకుందాము. ఇది ఆటోకాడ్ బిగినర్స్ కూడా మంచి యూస్ఫుల్ అవుతుందండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో చూసే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫ్రెండ్, ఇది వచ్చేసి 2D లో డ్రా చేసిన హౌస్ ప్లాన్ అండి. 30x36 ప్లాట్ ఏరియా, ప్లాట్ మెజర్మెంట్ 30x36 ఫీట్స్. ఇది 2D 2BHK హౌస్ ప్లాన్ అయితే ఉంది. దీన్ని 3D లోకి మనం కన్వర్ట్ చేయడం ఏదో తెలుసుకుందాం. వాల్స్ అండ్ స్లాబ్ వేసి మాత్రం చూపిస్తాను ఫ్రెండ్స్, అది ఏ విధంగా చేయాలని. అటుగా బిగినర్స్ కూడా మంచి యూస్ఫుల్ అవుతుంది, తప్పకుండా వీడియో అయితే చూడండి. ఇప్పుడు డిస్ప్లే ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి అటుగా 2D లో అయితే ఉంది ఫ్రెండ్స్. దీన్ని 3D లో కన్వర్ట్ చేసుకోవాలంటే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ లో టాప్ అని ఉంది చూడండి, టాప్ ని SW ఐసోమెట్రిక్ లో కన్వర్ట్ చేయండి, క్లిక్ చేయండి. తర్వాత 2D వర్క్ ఫ్రేమ్ ఉంది కదా, దీన్ని రియలిస్టిక్ లో కన్వర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు 3D లో అయితే కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ కింద కార్నర్ లో వచ్చేసి 3D మోడలింగ్ ఉంది, డ్రాఫ్ట్ అన్నోటేషన్, 3D బేసిక్స్, 3D మోడలింగ్ అని ఉంది కదా, 3D మోడలింగ్ క్లిక్ చేయండి. 3D మోడలింగ్ క్లిక్ చేసిన తర్వాత డిస్ప్లే ఇంటర్ఫేస్ అంతా కూడా 3D లో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ప్లాన్ అండి, 2BHK హౌస్ ప్లాన్. ఇప్పుడు దీన్ని మనం 3D లో కన్వర్ట్ చేసే ముందు ఈ విండోస్ అండ్ డోర్స్ సింబల్స్ అవన్నీ మెన్షన్ చేసి ఉంది కదా, వీటన్నిటిని కూడా డిలీట్ చేసేయాలండి. నేనైతే డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత ఒక కమాండ్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, ప్రెస్ పుల్ అని, PRES ప్రెస్ పుల్ ఎంటర్ చేసుకోవాలి. వాల్స్ అండ్ స్లాబ్ అయితే వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రెస్ పుల్ ఎంటర్ చేసిన తర్వాత సిస్టమ్ కొంచెం స్లో ఉంది ఫ్రెండ్స్. PRES సెంటర్ బఫరింగ్ అవుతుంది, సిస్టమ్ కొంచెం స్లో ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ లైన్ ఇంటర్ఫేస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ప్రెస్ పుల్ అని ఎంటర్ చేసిన తర్వాత ఈ వాల్స్ ఉంది కదా, 9-inch వాల్స్, అవుటర్ వాల్స్, ఇన్నర్ వాల్స్ అన్ని సెలెక్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్. వాటి మీద క్లిక్ చేసి పైన స్క్రోల్ చేయాలి. పైన స్క్రోల్ చేసి మనకు వాల్ హైట్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, 10 ఫీట్ అయితే ఉంటుంది యాజ్ పర్ రూల్. 10 ఫీట్ అని ఎంటర్ చేసి 10 ఫీట్ అని ఎంటర్ చేశాను. ఈ విధంగా అయితే మనకు వాల్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకు ప్లాన్ అయితే కనబడుతుంది. కస్టమ్ వ్యూ ఉంది కదా, దీన్ని SW ఐసోమెట్రిక్ కన్వర్ట్ చేస్తున్నా. తర్వాత దీనిపైన స్లాబ్ రావాలి కదా, స్లాబ్ రావాలంటే PL కమాండ్ ఎంటర్ చేయండి, పాలీలైన్ PL ఎంటర్ చేసి సరౌండింగ్ బార్డర్స్ అన్నిటినీ కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సరౌండింగ్ బార్డర్స్, వాల్ బార్డర్ కార్నర్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకు స్టేర్ కేస్ అయితే ఇక్కడ నుంచి వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని ఎంత మెజర్మెంట్ కావాలనుకుంటాం ముందు అనేది మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ కార్నర్కి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పాలీ లైన్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక కమాండ్ ఉంటుంది, ఎక్స్ట్రూడ్, ఎక్స్ట్రూడ్ ఎంటర్ చేయండి. ఎక్స్ట్రూడ్ ఎంటర్ చేసి ఈ లైన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మౌస్ కర్సర్ రైట్ హ్యాండ్ క్లిక్ చేస్తే ఎంటర్ అని వస్తుంది, దాన్ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత పైన ఈ విధంగా అనేది మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మనం స్లాబ్ థిక్నెస్ ఎంత ఇస్తున్నాము, ఎగ్జాంపుల్ నేను 6 ఇంచెస్ అయితే ఇస్తున్నాను. 6 ఇంచెస్ స్లాబ్ కూడా క్రియేట్ అయిపోయిందా చూడండి. ఈ విధంగా అయితే మనకు 3D లో వాల్స్, ఇందులో వచ్చేసి డోర్స్ విండోస్ అవన్నీ కూడా డిజైన్ చేయడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇదే ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్.